నిజంగానే గుణాత్మక మార్పు వచ్చి ఉంటే మీరు అన్నట్టుగా ఈరోజు సర్పంచులు గ్రామాల్లో పల్లె పల్లె వెలుగు కార్యక్రమాన్ని బహిష్కరించే వాళ్ళు కాదు. ఓకే. శాలలు శిథిలావస్థకు పోయేది కావు, అక్షరాస్యత పెరిగేది కాదు, నిరుద్యోగులు పెరిగేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి కావు. కాబట్టి గుణాత్మకం లేదు, గిణాత్మకం లేదు. కేసీఆర్ ఆత్మకం మాత్రం తెలంగాణలో అద్భుతంగా 8 సంవత్సరాల పాటు కొనసాగుతుందని మనం చెప్పాలి. ఓకే. అయితే తెలంగాణ వచ్చిన మొదట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు కాదు, తెలంగాణ వచ్చిన నాడే ఇక నాది ఫక్తు రాజకీయమని ఆ రోజే సర్టిఫికెట్ ఇచ్చేసి, ఈ ఫక్తు రాజకీయం అన్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే కొట్లాడినోడు కేసీఆర్ అని నమ్మి ఓట్లేసారు మొదట్లో. అవును ఈయన ఫక్తు రాజకీయం అనేది ప్రజలందరికీ అర్థం కాదు కదా, అవును కానీ పత్రికా ముఖంగా ప్రెస్ ముఖంగా నాది ఫక్తు రాజకీయమే ఇక్కడి నుంచి అని చెప్పి ఆ ఫక్తు రాజకీయాన్ని 8 ఏళ్ళుగా నడిపాడు. ఈయన ఆకాంక్షలు ఏముంటాయి, ఉద్యమ ఆకాంక్షలు ఏముంటాయి, ప్రజల ఆకాంక్షలు ఏముంటాయి, ఏది ఉండదు. ప్రతి దాంట్లో మనకు కేసీఆర్ ఆకాంక్షనే కనపడుతుంది, కానీ ప్రజల ఆకాంక్ష అయితే అసలే కనపడే సమస్య ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ 8 సంవత్సరాల్లో ప్రభుత్వ పాలన మొత్తం ఓటు చుట్టూ తిరిగింది తప్ప ప్రజల చుట్టూ తిరగలేదు, ప్రజల చుట్టూ తిరగలేదు, ప్రజల అభివృద్ధి చుట్టూ తిరగలేదు, ప్రజల క్షేమం చుట్టూ కూడా తిరగలేదు. తాత్కాలిక ఉపశమనాలు కల్పించి ఓటేయించుకునే వ్యవహారంలో 8 సంవత్సరాల పాటు ఈ పరిపాలన నడిచింది. అయితే నిజంగానే కాన్సెప్ట్ ఇప్పుడు విన్నయ్య గారు చెప్పినా లేకపోతే దిలీప్ గారు చెప్పిన దాని ప్రకారమైనా ఇక్కడ ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశాలు లక్ష్యాలు అంటూ కేసీఆర్ లో మొదటి నుంచి కూడా లేవు. ఎవరు గమనించని విషయం అదే, ప్రజలు నమ్మారు, ఒకసారి నమ్మతారు, నమ్మరని కాదు. కాకపోతే ఎందుకు లేవు అన్నప్పుడు మీరు మొదట్లోనే చూడొచ్చు. నరేష్ గారు, మీరు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు కూడా ఒక విషయం గుర్తుండి ఉండాలి. సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మొట్టమొదట జూన్ 2, 2014లో ఎక్కడ చేసిండ్రు నరేష్ గారు? గవర్నర్ ప్రిమిసెస్ లో చేసిండ్రు, రాజ్ భవన్ ప్రిమిసెస్ లో అవును ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అవును ఈ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఎక్కడ జరుపుతున్నారంటే పబ్లిక్ గార్డెన్ లో లిమిటెడ్ పీపుల్ ముందు జరుపుతున్నారు రేపు. అవును అవును అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇక ఇప్పుడే కానీ ఒక రాష్ట్రం సాధించబడి ఒక కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ప్రజల్లో ఉండే సంబరాలను అన్నింటినీ కాబోయే ముఖ్యమంత్రి ఆస్వాదించాలి, ఓకే. ముఖ్యమంత్రి నుంచి ప్రజలు ఆస్వాదించాలి. ఆ సంఘటన 2014 జూన్ 2 నాడు జరిగిందా మనం చూసినామా? చూడలేదు. లేదు. గవర్నర్ ప్రిమిసెస్ లో, రాజ్భవన్ ప్రిమిసెస్ లో ఒక ముఖ్యమంత్రి 4 గోడల మధ్యన ప్రమాణ స్వీకారం చేసిపోయిందంటే ఆయనను ఉద్యమకారుడు అనుకుంటావా, లేదంటే ఫేక్ ఉద్యమకారుడు అనుకుంటావా, లేదంటే తెలంగాణ ఆకాంక్షలు ఆయన ఉన్నాయి నెరవేరుస్తాడని నమ్ముతావా? ఆ రోజే తేలిపోయింది నా దృష్టిలో మాత్రం, నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అది. ఆ రోజే తెలిపోయింది ఆకాంక్షలు మను లేవు, అంతా కేసీఆర్ ఆకాంక్ష తప్ప ప్రజల ఆకాంక్ష ఉండదు అనేది మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రి గారు పరోక్షంగా చెప్పి ఫక్తు రాజకీయం అని సర్టిఫికెటే ఇచ్చేసి, ఇవన్నీ జరిగిన పరిణామం. ఇక రెండో విషయం ఏంటంటే నిజంగానే తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో ఉద్దేశాలు నిజంగానే సాధించాల్సింది ఏంటంటే, మీకు తెలుసు నరేష్ గారు, ఉమ్మడి రాష్ట్రమే కాక మన నైజాం పాలన వచ్చింది, నైజాం పాలన తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలన వచ్చింది, ఉమ్మడి రాష్ట్ర తర్వాత తెలంగాణ పాలన వచ్చింది. 3 దశలున్నాయి మనకి. మొదట నిజాం పాలనలో మనం చూస్తే ఏంటంటే మనకెవరు ఆ కాలంలో ఆ రాజుల కాలంలో మనకు విద్య నేర్పిన వాళ్ళే లేరు. తెలియదు. పక్కకున్న ఆంధ్రలో బ్రిటిష్ పాలన ఉన్నది కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకోగలిగారు, ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు, మిగతా దేశం అంతా విద్యలో ముందున్నది. కేవలం భారతదేశంలో విద్యలో వెనుకబడి ఇల్లిటరసీ నిరక్షరాస్యత విపరీతంగా భయంకరంగా పెరిగిపోయిన ప్రాంతం ఏది భారతదేశంలో అంటే తెలంగాణే నైజాం కాలంలో. దాని తర్వాత ఉమ్మడి పాలన ఎప్పుడైతే వచ్చిందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కూడా మనందరికి తెలుసు, కళ్ళకు కట్టినట్టు తెలుసు. అవును. ఇక మనకి చదివే రాదాయ, ఉద్యోగమే రాదాయ, రెండూ రాలే. అవును. ఇది కోణం, తెలంగాణ ఉద్యమంలో బలమైన కోణం ఇది. అవును కరెక్ట్ సార్.
ఈ కోణం ఈ రోజు ఎక్కడ పోయింది, వచ్చింది తెలంగాణ ఈ రోజు ఎక్కడ పోయింది? రైట్ సార్ నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఆమాత్రమైన ఏమైనా ఉంటే, ఏమైనా బాధ ఉంటే, ఓకే ఆయన ముఖ్యమంత్రి కాంగనే ఏం చూడాలంటే విద్య పైన దృష్టి పెట్టాలి. ఫస్ట్ విద్య ఎట్లుంది మన దగ్గర, నిరక్షరాస్యత భారతదేశంలో అట్టడుగునున్నాం మనం. అవును మీరు ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ చూడండి 28 రాష్ట్రాల్లో తెలంగాణ ప్లేస్ ఎక్కడ ఉందంటే లిటరసీలో అక్షరాస్యతలో 26వ స్థానమే ఉన్నది ఇప్పటికీ.